అంత కఠినంగా మా సీఎం కేసీఆర్ గారు పెట్టిండు, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంత పెద్ద హాస్పిటల్ మీకు తెలుస్తలేదా? 12 ఏళ్ల సేవలు నడుస్తుంది, ఇవన్నీ మా సేవలు తెలుస్తలేదా? మేము దౌర్జాగ్యం చేస్తున్నామా? ప్రజా సేవలు ఉన్నాము, స్టూడెంట్లు మంచి డాక్టర్లను తయారు చేస్తున్నాము, మంచి ఇంజనీర్లను తయారు చేస్తున్నాము, మంచి ఎంబీఏ పిల్లలను తయారు చేస్తున్నాము. ఇంత దుర్మార్గం మేము ఎప్పుడు చూడలేదు. క్రాంతి బ్యాంక్ మాకు యాడుందో కూడా తెలియదు, మాకు అవసరమే ఉంది క్రాంతి బ్యాంక్. మాకు రాజేశ్వరరావు తెలియదు, తెలియదు మాకేం సంబంధం. రాజేశ్వర రావు గానీ, త్రిశూల్ రెడ్డి గానీ, వీళ్ళంతా మాకు, జై కిషన్ గానీ, వాళ్ళంతా మాకేం సంబంధం? మా సమస్యలు మాది. సార్, మీ అబ్బాయి గతంలో ఎప్పుడైనా ఇట్లాంటి పేరు రావడం రాలేదు? రాత్రి అంతా సీఆర్పీలో తీసుకొచ్చి ఛాతి మీద కొట్టి అన్ని అడిగి చేసి మళ్ళీ దౌర్జన్యం చేస్తున్నారు. ఏమని బదులు కొట్టుకోమని, ఏమని చేసుకోమని, మా ఆస్తులన్నీ అమ్మమను, గుంచుకోమను, ఇన్కమ్ ట్యాక్స్ వేలం చేయమను. ఇదేంది దౌర్జన్యము? ఇంత మంచిది మేము తప్పుడు పని చేస్తున్నాం, కెసినో నడిపిస్తున్నాం, మనీ ల్యాండింగ్ చేస్తున్నాం, అవాల బిజినెస్ పని చేస్తున్నాం. 2000 మంది సేవ చేస్తే తప్ప మేము కాలేజీలు బట్టి ఒక ఎంబీఏకు 35 వెళ్తాం చదువు చెప్పి 60 వేల చదివిస్తున్నాం. మేము ఇవన్నీ చేస్తుంటే తప్ప ఇంతమంది బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం మా మీద ఇంతమంది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళను 50 శాతం దౌర్జన్యం చేసి సిఆర్పీ దళాలతో రాత్రి అంతా కొట్టి కొట్టి మనకి నొప్పిలేసి ఉన్నది చూస్తా ఉన్నాం. ఇంకా మా కొడుకు డాక్టర్ కావాలంటే వాంగ్ తండ్రి చూడాలంటే చూడనిస్తలేదు. ఇంత దౌర్జన్యం ఎందుకు? అన్ని నిన్నర్సం దోలాడుతూనే ఉన్నారు కదా, మన దొరుకుతూనే ఉన్నాయి కదా. ఇంకా మా ఆశ్రమ తీసుకోమను, మా పిల్లలని రైట్ పేరు సిఆర్పీ దళాలను దొరకొచ్చు పిలవాలి పొద్దున నేనే ఊరుకోవచ్చు. తప్పుడు పని చేస్తున్నామా? ఇప్పుడు కాలేజీలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, హాస్టల్ ఉన్నాయి, డబ్బులు వస్తుంది సీజన్ తప్ప మేము బ్యాంకులనే ఉంది కదా, అంతా అంతా ఆన్లైన్ కదా. దొంగపైన వ్యాపారాలు చేస్తున్నామా? మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నామా? కావాలని చేస్తున్నారు. నేను మంత్రిని కదా, టీఆర్ఎస్ మంత్రిని కదా, మా కేసీఆర్ మీద, మమ్మల్ని మీద కావాలని తెలంగాణ ప్రభుత్వం. హాస్పిటల్